హాయ్ అండి అమ్మమ్మ రుచిలుబాయి గౌతమి కు స్వాగతం ఈరోజు మరో వీడియో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఆ రెసిపీ ఏంటో ఆ రెసిపీకి ఏమేమి కావాలో నేను ఎలా చేస్తానో తెలుసుకోవాలనుందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసేయండి ఆ రెసిపీ ఏంటంటే పన్నీర్ పాప్కార్న్ అండి ఈ పన్నీర్ పాప్కార్న్ చేసుకోవడానికి కావాల్సినవి పావు కేజీ పన్నీర్ పన్నీర్ ఎలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి చిట్కడి పసుపు అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి చిట్కడి చాట్ మసాలా పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ ఫ్లోర్ ఒక పెద్ద కప్పు నిండా ఓట్స్ అండి ఈ ఓట్స్ని మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు బరకగా పట్టుకోవాలి అప్పుడే పన్నీర్ పాప్కార్న్ అనేది క్రిస్పీగా ఉంటుంది ఒక స్పూన్ పెరుగు ఈ పన్నీర్ని వేయించడానికి సరిపడా నూనె తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ పన్నీర్ ముక్కల్లోకి ఉప్పు కారం మసాలాలు కలపాలండి దానికోసం ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి గరం మసాలా ఉప్పు కారం చాట్ మసాలా పసుపు పెరుగు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా పేస్ట్ లాగా అయ్యేలా కలుపుకోవాలి కావాలనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోండి ఇలా అంతా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి పన్నీర్ని ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇలా చిన్న సైజులో కట్ చేసుకుంటే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఉప్పు కారం అనేది మన ఇంట్లో మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇప్పుడు పన్నీర్ని అంతా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము అప్పుడు ఉప్పు కారం అంతా కూడా పన్నీర్కి బాగా పడుతుంది ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో మైదా ఫ్లోర్ వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదిలో కొంచెం నీళ్ళు పోసుకుందాము అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే చప్పగా లేకుండా ఉంటుంది పైన కూడా ఇప్పుడు వీటిలో సరిపడినంత నీళ్లు పోసుకొని ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలండి పేస్ట్ లాగా కాదు ఇట్లా లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పుడే పైన తింటున్నప్పుడు మనకు బాగుంటుంది ఇది పన్నీర్కి ఒక లేయర్ లాగా పనిచేస్తుందండి మనం ఓట్స్ పౌడర్లో డిప్ చేసినప్పుడు అంతా అతుక్కుని ఉంటుంది అందుకోసమే ఈ ఈ పిండిని మనం కలుపుకుంటాము ఇప్పుడు ఈ పిండి మిశ్రమము అలాగే ఓట్స్ పౌడర్ ముందే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఈ పిండి మిశ్రమంలో వేసుకోవాలండి ఈ పిండి మిశ్రమంలో బాగా డిప్ చేశాక ఇప్పుడు దీన్ని ఓట్స్ పౌడర్లో వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలకి అంతా ఓట్స్ పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా పిండి మిశ్రమంలో వేయడం వల్ల మనం నూనెలో వేసినప్పుడు కూడా ఈ ఓట్స్ పౌడర్ అనేది విడిపోకుండా ఉంటుంది దానికే పట్టి ఉంటుంది ఓట్స్ పౌడర్కి బదులుగా బ్రెడ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు అలాగే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చండి నేను ఓట్స్ పౌడర్ వాడుతున్నాను మనకి ఏది అందుబాటులో ఉంటే అవి వాడుకోవచ్చు ఓట్స్ పౌడర్ అనేది బరకగా ఉండాలి ఓట్స్ పౌడర్ బరకగా ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తాయండి పాప్కార్న్ పాప్కార్న్ అంటే క్రిస్పీగా ఉండాలి కదా పైన క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారం ఈ పన్నీర్ క్యూప్స్ అన్నిటినీ ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఒక పది నిమిషాల పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి అప్పుడు ఇంకా బాగుంటాయి విడిపోకుండా ఉంటాయి ఓట్స్ పౌడర్ అంతా విడిపోకుండా ఉంటుంది దానికి అతుక్కుని ఉంటుంది నూనెలో వేసినప్పుడు ఈ పది నిమిషాల టైంలో మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి అంటే డీప్ ఫ్రై చేయడానికి నూనె వేడి చేసుకోవాలండి నూనె బాగా వేడెక్కకూడదు మీడియంగా వేడెక్కాలి వేడెక్కాక ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ పీసెస్ని వేసేసుకోవాలి పీసెస్ అన్నిటినీ ఈ పన్నీర్ ముక్కలు అన్నిటిని వేసేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే పైన క్రిస్పీగా ఉండవండి అలాగే ఆయిల్ కూడా పీల్ చేసుకుంటాయి హైలో పెట్టుకుంటే పైన వేగిపోతాయి లోపల వేగవు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వెంటనే కలపకూడదు కొంచెం కలర్ మారాక కలుపుకోవాలి వీటిని అన్ని పక్కల బాగా వేయించుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పాప్కార్న్ని అలాగే పనీర్ అనేది హెల్దీ ఫుడ్ కదా మామూలుగా విడిగా కర్రీస్లో అట్లా పెట్టినప్పుడు తినరు ఇలా పాప్కార్న్ చేసి అలవాటు చేస్తే తర్వాత కర్రీస్ కూడా తినేస్తారు పనీర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి కర్రీస్ కూడా తింటారు అలాగే పెద్దవాళ్ళం కూడా మనం ఇది రైనీ సీజన్ కదా వర్షాకాలం బజ్జీలు పకోడీలు ఇలా తినాలనిపిస్తుంది వాటి బదులుగా కొంచెం హెల్దీ ఫుడ్ అయినా దీన్ని తింటే బాగుంటుంది ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తేనే క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ వేగిపోయాయి వీటినిలా మనం ఒక పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది పైన క్రిస్పీగా లోపల చూసారా ఎంత బాగుందో చాలా బాగున్నాయండి వీటిని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా వేగాయో లోపల చూడండి పన్నీర్ బాగా వేగింది దీన్ని మనం ఇలా టమాటా కెచప్తో కానీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నమస్తే